మీతో సంప్రదించిన తర్వాత చేయదేది చేయని చెప్తా. ఓకే సార్, ఇప్పుడు జనగామలో పోటీ ఉంటారా? మీరు పోటీ చేస్తారా? అయ్యా, నా రాజకీయ భవిష్యత్తు గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు. ఏదైనా స్పెసిఫిక్గా అట్లా అడిగితే వాళ్ళతో సంప్రదించిన తర్వాత నిర్ణయం. అరే, ముందస్తు ఆలోచనల కోసం మీరు అడుగుతున్నారు కదా. చాలా సంతోషం. నేనేం చేయలేదు అని చెప్తున్నాను, అది మీకు రుచించట్లేదు. నేనేం చేయాలి? అంతకుముందు కూడా ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. 2.5 ఏళ్ళ నుంచి కొద్దిగా ఎక్కువగా ఉంది. అది మీకు తెలుసు, గతంలో ఏం జరిగింది మీకు తెలుసు. ఏ నాయకుడికి జరిగినటువంటి అవమానాలు నాకే ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మీ ముందు ఎన్నోసార్లు మనం మాట్లాడుకోవడం జరిగింది. ధన్యవాదాలు. అయ్యా, నేను నా లేఖ ఇచ్చాను, నా భావాలు చెప్పాను. మిగతా వాటి గురించి నన్ను అడిగితే నేను అది నన్ను అడిగితే ఎట్లా? అవును అవునయ్యా, నా నేనే విక్టిమ్. విక్టిమ్ అడిగితే ఏం చెప్తాడు? పార్టీలో ఉండేవాడు. అర్థమవుతలేదా? ధన్యవాదాలు. అంటే మీకు మీకెవ్వరికి తెలియదని నేను కొత్తగా పెట్టిన అది జరుగుతున్నదా లేదా ప్రచారం? అవునయ్యా, అది జరుగుతున్నదా లేదా ప్రచారము? ప్రచారం జరుగుతున్నదని రాష్ట్రీయ నేనేం చెప్పలేదు కదా. వేరు నాతో వెరీ డిఫికల్ట్. ఏం ప్రచారం? వాళ్ళ రాష్ట్రం రాసిన కదయ్యా, మళ్ళీ అందులో రాసిన చూడండి, అర్థం కాకపోతే అడగండి. ఇంత పెద్ద లెటరే రాసి మీ డీటెయిల్ ఇస్తే మళ్ళీ నాతోటి చెప్పించాల్సిన అవసరం ఏమిటో ఆవేదన చూసింది కదా, ఆవేదన చూసింది కదా. ఆ ఆవేదనకు అర్థమేమిటో ఊహించండి. ఆ ఆవేదనకి లెటర్లో ఏముందో చదవండి. రోజుల్లో మరో 30 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో పొన్నాల లక్ష్మయ్య లాంటి సీనియర్ నాయకుడు పార్టీకి రాజీనామా చేయడానికి ఎలా చూడాలి? మీ రాజకీయ భవిష్యత్తు? నేను రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. పదవుల కోసం కాదు. గతంలో ఎవరు మన దిగ్విజయ్ సింగ్ గారు ఓటమి తర్వాత నాకు ఎమ్మెల్సీ తీసుకోమన్నారు. అయినా నేను తీసుకోలేదు, అయినా నేను తీసుకోలేదు. ఇట్స్ అ ఫ్యాక్ట్, దట్స్ అ హిస్టరీ. ఆ తర్వాతనే ఆకుల లలితకి ఇచ్చారు. అర్థమైంది? రాజీనామా చేసిందా? ఎవరు అంటే చేరాలని నువ్వు చెప్పి సలహా ఇచ్చావా? బీఆర్ఎస్ లో చేరుతున్నారా అని ఎట్లా అడుగుతావా? అరే, మీ ఇష్టం వచ్చినట్టు అడుగుతారా? నా ఇష్టం వచ్చినట్టు కావాలి. నేను రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించలేదు. పదవులు